తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించడం అనేది ఒక్క రోజులు అయ్యేది కాదు. ఎందుకంటే క్యాన్సర్ పుండు లాంటిది, అది అది ఆపరేట్ చేసే కొద్దీ కొత్త కొత్త ప్రదేశాలలో పుట్టుకొస్తుంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. పోయిందనుకుంటే మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటుంది, హీలింగ్ చేస్తే మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటుంటుంది. తర్వాత దాన్ని ఏమంటారు, రేడియేషన్ చేసినా కూడా ఇంకో కొన్ని రోజులకి మళ్ళీ పుట్టుకో. దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటిది సైకలాజికల్గా ఉండేటువంటి వారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు సైన్యం పెద్ద ఎత్తున చేస్తుంది, ఎన్ఐఏ చేస్తుంది, ఎక్కడికక్కడ ఫండింగ్ని పాక్ నుండి వచ్చిన వాళ్ళని స్లీపర్ సెల్స్ని ఒకళ్ళు అందిస్తే ఇంకొకళ్ళు మళ్ళీ ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యి ప్రశాంతంగా ఉన్నవాళ్ళు బయటకు వస్తుండటం, మళ్ళీ డ్రోన్లలో అట్టించి ఆయుధాలు, ఇట్లాగ ఒక దుర్మార్గ వ్యవహారమే నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో వాటి మూలం ఏంటి, వాళ్ళకి నిధులు వస్తున్నటువంటిది ఏంటి, ఆ నిధుల్ని ముయ్యాలన్నటువంటి భారత్ పిలుపుకి ప్రపంచ దేశాలు స్పందించబట్టినే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఏడుస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళు ఏడుస్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్ లాంటి వాళ్ళు ఏడుస్తుంది. ఇక్కడ భారత్లో దాన్ని ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. ఎన్జిఓల పేరుతో ఉన్నటువంటి ట్రస్టుల ద్వారా వీళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి అన్నటువంటిది గుర్తించారు. 10 ప్రాంతాల్లో, బెంగళూరుకి చెందినటువంటి 10 ప్రాంతాల్లోని ఎన్జిఓ ట్రస్టులలో ఏకకాలంలో రైడ్స్ చేపట్టి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి కాశ్మీర్లో ఉన్నటువంటి ఏర్పాటు వాదులకి డబ్బులు వెళ్తున్నాయట. శ్రీనగర్ బందిపోరా ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థలకి డబ్బులు వెళ్తున్నాయట. ఇది కీలకమైనటువంటి సరికొత్తదైనటువంటి అంశం. అంటే దేశంలో వేళ్ళూనికి పోతున్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలు ఉత్తరాది అనుకుంటే ఉత్తరాదే కాదు, దక్షిణాదిలో కూడా ఉన్నాయి. స్లీపర్ సెల్స్ లాగా ఉన్నాయి ఇక్కడ, లేదంటే కనుక షెల్టర్ జోన్స్ అంటారు. అంటే బయటకి ఏమీ కనిపించరు, ఇక్కడ వచ్చి ప్రశాంతంగా పడుకుంటారు, ఇక్కడ మామూలు జనంలాగా ఉంటారు. కానీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు ఇక్కడ నుంచి తోడ్పడతారు అనేటువంటి కాన్సెప్ట్కి బెంగళూరు కూడా ఇప్పుడు బయటపడటం. మొన్న ఈ మధ్యన షాహీన్ బాగ్ ఇన్సిడెంట్ తరహాలో బెంగళూరులో కూడా ఇన్సిడెంట్ జరిగాక ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒకదానికొకటి లింక్గా బయటపడుతున్నటువంటి కొత్త కొత్త నిజాలు ఆశ్చర్యం కల్పిస్తున్నాయి, భయపెడుతున్నాయి, భవిష్యత్తును గురించినటువంటి ఆందోళనని కలిగిస్తున్నాయి.